மிக்ஸ்ட் ஸ்ப்ரவுட்ஸ் கிச்சடி. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో కాస్త ఆయిల్ వేడెక్కాక మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం కొంచెం ఉల్లిపాయ ముక్కలు. కాస్త పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం స్ప్రౌట్స్. ఇవి మొలకెత్తించినవి కాబట్టి ఇందులో మనకి ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, హెల్త్కి చాలా మంచిది. అండ్ అలాగే ఇందులో చక్కటి ప్రోటీన్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి. ఇవన్నిటిలోని మనకి ఏంటంటే ఫైబర్ ఉంటుంది. ఇవి మిక్స్డ్ స్ప్రౌట్స్ కదండి, అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఇందులో మనకి గుడ్ ఫ్యాట్స్తో పాటు చక్కటి ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా లభిస్తుంది. సో ఇలాంటి మొలకెత్తిచ్చిన గింజలు అంటే స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల స్టమక్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. సో ఇవి మామూలుగా అంటే పచ్చి ఎందులోనే వేసుకొని తింటే అంత టేస్టీగా అనిపించదు. సో ఎందులోనే మిక్స్ చేసి తీసుకున్నారనుకోండి మనకి టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఒక హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసుకున్నట్టు అవుతుంది. సో పల్లీలో మనకి అగైన్ గుడ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఇలా అన్ని రకాలు కలిపిన చక్కటి స్ప్రౌట్స్ని ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం. సో స్ప్రౌట్స్ మనం ఒక 1 కప్ తీసుకోవచ్చు, ఇలాంటి బౌల్ సైజ్ అన్నమాట. సో స్ప్రౌట్స్ వేసేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, కాస్త జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కాస్త కారం, కొంచెం పసుపు. ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం అగైన్ ఇంకాస్త ప్రోటీన్ ఇచ్చే పెసరపప్పు. ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, లైట్గా ఉంటుంది, తక్కువ క్యాలరీస్ అండ్ అలాగే చక్కటి ప్రోటీన్. ఉడికించిన పెసరపప్పు అలాగే హ్యాండ్ పౌండర్డ్ రైస్ అంటే మనకి పొట్టుతో ఉన్న రైస్ వేసుకుంటున్నాం అన్నమాట, సింగిల్ పాలిష్. లేదా బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ దీని క్వాంటిటీ తక్కువ ఉండాలి, ఇంత ఎక్కువ తీసుకోకండి. ఒక 1% ఒక స్మాల్ కప్ తీసుకుంటే సరిపోతుంది, లేదా ఇందులో 1/2 కప్ తీసుకుంటే సరిపోతుంది. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఎంత తీసుకుంటున్నారు ఫుడ్ అన్నది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం సరిపడేంత ఉప్పు వేసుకుందాం. ఇవన్నీ కుక్ చేసినవే కాబట్టి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాం ఈ మసాలాలన్నీ రైస్కి పట్టేలాగా. సో కొంతమంది కిచడీ అనగానే కొంచెం జారుగా ఉండాలి, కొంచెం లూజ్గా ఉండాలి అనేలాగా ప్రిపేర్ చేసుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఇలా వాటర్ వేసుకోండి. ఉత్త పెట్టుకుందాం, ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. సో మన కిచడీ రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటారు. సో అన్నీ కుక్ చేసి పెట్టుకున్నాం అంటే రైస్ ముందుగా కుక్ చేసుకున్నాము, అలాగే పెసరపప్పు కూడా ముందుగా కుక్ చేసుకున్నాం కాబట్టి స్ప్రౌట్స్ వేసాక ఎక్కువ కుకింగ్ టైం కాకుండా జస్ట్ లైట్గా సాటే చేసుకొని అన్నీ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్ప్రౌట్స్ కిచడి రెడీ అయిపోయింది. మిక్స్డ్ స్ప్రౌట్స్ కిచడికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు, ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. మిక్స్డ్ స్ప్రౌట్స్ కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని, నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు,
మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పసుపు, ఉడికించిన పెసరపప్పు, ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్స్ చేసి నీళ్లు పోసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ స్ప్రౌట్స్ కిచడీ రెడీ.